దళిత ఎమ్మెల్యేపై ఈటల అసంబద్ధ వ్యాఖ్యలను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు తీవ్రంగా ఖండించారు. ఈటల విచ్చలవిడిగా మాట్లాడడం సరికాదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేసిందేమీ లేదని స్పష్టం చేశారు. మతి భ్రమించి మాట్లాడుతున్న ఈటలకు బుద్ధి చెప్పేందుకు హుజూరాబాద్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ మేరకు హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంకలో టీఆర్ఎస్ సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, సంద్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు ఈ మీటింగ్లో పాల్గొన్నారు. తెలంగాణ రైతులారా ఒకసారి ఆలోచించండి. హుజూరాబాద్ నియోజకవర్గ రైతులారా, రైతుకు సంబంధించి ప్రతి పైసా చెల్లింపులు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. చెల్లింపుల ముందే, సీజన్ రాకముందే కేంద్ర ప్రభుత్వం కమిట్మెంట్ ఇచ్చింది, మేము బాయిల్ రైస్ తీసుకుంటాము అని చెప్పి. ఆ కమిట్మెంట్ను దృష్టిలో పెట్టుకునే ఇవాళ సాహసం చేసి నష్టమైనా మధ్య ధర చెల్లించి రైతుల దగ్గర పంట కొనుగోలు చేసింది ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఆ రకంగా ఇబ్బందులు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క ఉత్తర్వుల ఉద్దేశం ఏంటంటే రాబోయేటువంటి ఎండాకాలం పంట కూడా దొడ్డు ధాన్యం అయితే మేము తీసుకోము అని చెప్పి. ఇది రైతులే చైతన్యవంతులు కావాల్సిన సమయం వచ్చింది. బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. భారతీయ జనతా పార్టీ నేతలారా ఏ ముఖం పెట్టుకొని హుజూరాబాద్ నియోజకవర్గంలో వీణవంక మండలంలో రైతులను ఓట్లు అడుగుతారు? ఈ బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ గారి యొక్క నేతృత్వంలో ఇప్పుడు 7 సంవత్సరాలు అయింది కదా. అదే పద్ధతిలో 7 సంవత్సరాలు దాటింది కదా కేసీఆర్ గారు కూడా ముఖ్యమంత్రి అయి ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఈ 7 ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు రైతులకు వివిధ పథకాల ద్వారా, అది రైతు బీమా, రైతు బంధుతో పాటు మద్దతు ధర చెల్లింపులు, రైతులకు భూముల హక్కులతో పాటు ఇతరత్ర ఫెసిలిటీస్, ఎట్లయితే ఫర్టిలైజర్ కొరత లేకుండా, ఆందోళన లేకుండా ఎట్లయితే ఫెసిలిటీస్ అందుబాటులోకి తీసుకురావడం జరిగిందో ఎన్ని పథకాలు అయితే, మరి కేంద్ర ప్రభుత్వాన్ని నడిపే భారతీయ జనతా పార్టీ మోడీ గారి నేతృత్వంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ పార్టీ తెలంగాణ రైతులకు ఉరగబెట్టింది ఏంటి? ఈ ప్రాంతం నాది అని మాట్లాడుతున్నారు. ఈ ప్రజలు మా వాళ్ళు అంటున్నారు. ఈ ప్రజలు మీ వాళ్ళు ఎన్నడయ్యరు. ఈ ప్రాంతం మీరు ఎన్నడయింది? 2021 వరకు, ఏప్రిల్ వరకు మీరున్నది టీఆర్ఎస్ పార్టీలో. టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ పటిష్టంగా ఉన్నది, క్యాడర్ ఉన్నది, ప్రజలు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. నీవు ఉన్నన్ని రోజులు పార్టీలో ఉండి పార్టీని అధికారాన్ని వాడుకునేంతవరకు వాడుకొని నీవు నీ లక్ష్యాన్ని, నీ సొంత లక్ష్యాన్ని నెరవేర్చుకునేంతవరకు నెరవేర్చుకొని ఉండి నీకేదో ఆలోచనలతోటి, ఏదో దుర్బుద్ధితోటి, దురాశతోటి మీరు వెళ్ళిపోయి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నా ప్రజలు అంటున్నారు. ఇక్కడ ప్రజాప్రతినిధులను మేము ప్రలోభ పెడుతున్నాం అంటున్నారు. మీరు పార్టీ మారితే మీతోటి వాళ్ళందరూ పార్టీ మారాలనా? విజ్ఞత పాటించు, అసహనానికి గురిగాకు.